Hi friends, welcome to my channel Guide Free Collection. ఈ రోజు మన రెసిపీ బనానా చిప్స్ అండి. అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం అరటికాయలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను చూపించినట్టు కట్ చేసుకోవాలి. ఇలా నాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈజీగా ఒలుచుకోవడానికి ఈజీగా వస్తుందండి. చెక్కుకోవడం కన్నా ఒలిచి అట్టిపండు ఒలిచినట్టు ఒలుచుకోవాలన్నమాట. చూసారు కదా ఈ విధంగా మనకి వస్తూ ఉంటుంది. ఇలా మొత్తం ఒలిచేసుకోవాలండి. మనం ఎంత బాగా నాట్ పెట్టుకుంటే అంత బాగా వస్తుందండి. అట్టి తొక్కకి మాత్రమే పెట్టుకోవాలి, అట్టి లోపల ఉన్న కాయకి పెట్టకూడదు. ఎందుకంటే మళ్ళీ చిప్స్ రౌండ్గా రావన్నమాట. కొంచెంగా పెట్టుకోండి, లేకపోతే చిప్స్ ముక్కలు అయిపోతుందన్నమాట. ఇలా ఈ విధంగా పైన కొంచెం పీల్ ఉన్నా తీసేయాలి. మీకు చూడటానికి ఎలా ఉంటుందంటే అట్టుపండు వలిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. ఇలా చక్రాల కింద కట్ చేసుకోవాలి. నేనైతే ఇట్లా చేస్తున్నాను. మీకు స్లైసర్ ఉంటే స్లైస్ చేసుకోవచ్చు అండి. అదేంటంటే బాగా సన్నగా వస్తుందన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పఫీగా ఉంటాయి అన్నమాట, బాగుంటాయి చిప్స్. అలా అయితే బాగా క్రిస్పీగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బౌల్లో ఒక వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ పసుపు వేస్తున్నానండి. వేసి బాగా కలిపి ఈ అరటికాయ ముక్కలను అందులో వేస్తున్నానన్నమాట. ఒక 2 మినిట్స్ దీన్ని ఇట్లా వదిలేయాలండి. తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ పెట్టుకోవాలి. అది కాగుతూ ఉన్నాక ఈ వీటిని ఉన్నాయి కదండి, వీటిని మళ్ళీ 2 మినిట్స్ అయిన తర్వాత ఇలా క్లాత్ మీద పరుచుకోవాలన్నమాట. ఇలా పరుచుకుని మనం వాటర్ అంతా ఇంకిపోయేటట్టు చూసుకోవాలి. బాగా ఇలా ఒత్తేసుకుంటే మనకి తడి అనేది లేకుండా పోతుందన్నమాట. మరీ లావుగా కాకుండా చిన్నగా కట్ చేసుకోవాలి సన్నగా. తర్వాత ఒక బౌల్లో ఒక టిష్యూ పేపర్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఈ చిప్స్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒక్కసారిగా వేసేయడం వల్ల ఏమవుతుందంటే ఒకదానికి ఒకటి అంటుకుపోతుందండి. అందుకని ఇలా సింగిల్ సింగిల్గా వేసుకుంటే మనకి ఈజీగా అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం దల్చరగా కట్ చేసాము కాబట్టి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 8 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మీకు తెలిసిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా పలుచగా కట్ చేసుకుంటే మటుకు బాగా క్రిస్పీగా వస్తాయండి, అంత నచ్చవు నాకైతే. అందుకని ఇట్లా చేశాను. మీకు ఇష్టమైతే కొంచెం సన్నగైనా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇది కేరళ రెసిపీ అని చెప్పి కొబ్బరి నూనెలో వేయిస్తారండి, అలాగైనా చేసుకోవచ్చు. నేను మామూలు ఆయిల్ అనేది ఫ్రై చేస్తున్నాను. చూసారు కదా ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత చెక్ చేసుకోండి. మీకు క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకోవడమే. ఒక టిష్యూ బౌల్లో వేసేసుకుంటే మనకి నూనె అంతా దిగిపోతుందన్నమాట. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్, కారం, చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే. ఇలా యాడ్ చేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకోవడమే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా ఇది కొంచెం మెత్తగా ఉన్నదన్నమాట, ఇట్లా ఉంటుంది చల్లారాక. నెక్స్ట్ ఇది క్రిస్పీది అన్నమాట, వెంటనే మనకి ముక్క కింద అయిపోతుంది. కట్ చేసినప్పుడు కొంచెం తేడా అటు ఇటు వస్తాయి కదండి, అందుకని చూపిస్తాను.